ఎడలో నన్ను దాచి ఉన్న దేవుడని. ఒక చిన్న సందర్భాన్ని మనం మాట్లాడుకున్న తర్వాత భోజనానికి వెళదాం. సెమినార్గా పెట్టాలన్న ఆశ మాది సాయంత్రం వరకు, అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా ఒక పాఠం పెట్టాలన్నది. మీలో ఎంతమంది మరి వినగలుగుతారో, ఒక అద్భుతమైన పాఠం ఉంది. మీరు సిద్ధమైతే మధ్యాహ్నం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒకవేళ మీరు లేదండి మాకు చాలా బిజీగా ఉన్నాం అనుకుంటే, అందరం కలిసి సెలవు తీసుకుందాం. మీరు నన్ను మోసగించరు, నేను మిమ్మల్ని మోసగించను. ఏ విషయంలో చెప్పండి. నేను మధ్యాహ్నం పాఠం చెప్పకపోతే మిమ్మల్ని మోసగించినట్టు, మీరు మధ్యాహ్నం వెళ్ళిపోతే నన్ను మోసగించినట్టు. వెళ్ళిపోయే పరిస్థితి వస్తే అందరం కలిసి వెళ్దాం. ఇక వద్దండి ఆపేద్దాం అందాం, లేదంటే అందరం కలిసి విందాం. మంచిది. ఏంటి అసలు దేవుడు మనల్ని దాయటం ఏంటి? తన చేతి నీడలో నన్ను దాచి ఉన్న దేవుడు ఇప్పటి కాలంలో దేవునికి తగినట్లుగా జీవించటము అనేది ఇప్పటికిప్పుడు మీరు ఆలోచించుకున్నట్టు వలన సాధ్యం కానిది. ఇప్పటికిప్పుడు మీరు ఆలోచించుకుంటే మీకు తెలియదు. ఇది ఉదయమే లేచారు, 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని ఉంటారు, 1, 2, 3 అధ్యాయాలు చదివే ఉంటారు, భక్తిలో జీవించడానికి దినంలోనికి ప్రవేశించారు. మంచిది. అయితే ఇంతే మన జీవితం మనం ఇప్పుడు ఆధారపడి ఉన్నామంటే కనుక దేవుడు చేసిన కార్యం మనకు ఎప్పటికీ అర్థం కాదు. ఏంటైనా మనల్ని దాచి ఉంచటం, ఎలా భద్రపరిచాడు ఆయన అని మనం ఆలోచన చేస్తే ఎన్నో మార్లు మన జీవితాల్లో మన జ్ఞాపకాల్లో ఉంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడూ చెబుతుంటాను, ఒక మొక్కని ఒక రైతు భద్రం చేశాడు అనుకోండి అదేమవుతుంది? చెట్టు అవుతుంది. ఒక మొక్కని ఒక రైతు దాని బాగోగులు చూసి నీళ్లు పోసి ఎరువు పెట్టి దాన్ని చూస్తే అదేమవుతుంది? చెట్టు అవుతుంది. ఒక మొక్కని రైతు నిర్లక్ష్యం చేశాడు అనుకోండి అది చచ్చిపోతుంది. అలాగే మన జీవితాల్లో కూడా ఫలిస్తున్నాము, వృద్ధి చెందుతున్నాము, లేదా ఇప్పటి వరకు జీవిస్తున్నాం అంటే దీని అర్థం ఏంటంటే, మొక్కగా ఉన్నప్పటి నుంచే మన యజమాని అయిన దేవుడు మనల్ని భద్రం చేస్తున్నారని అర్థం. తెలుసంటదో తెలియకంటదో కానీ దావీదు గారి భార్య ఒక మాట అంటుంది, అది వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఎందుకంటే భర్త మీద ప్రేమ ఎక్కువ కలిగింది. ఎంత ప్రేమ ఎక్కువ అంటే అవసరం అయితే ఈ డాబా పై నుంచి కిందకి దింపుతుంది, ఆయన్ని పైకి లాగుతుంది, అంత శక్తి కలిగింది ఆమె. ఏ పురుషుణ్ణి ఏ భార్య కూడా ఎత్తుకోలేదు, కానీ దావీదు గారి నాలుగు భార్య ఎత్తుకుంటుంది, అంత శక్తి కలిగింది ఆమె. ఒకరోజు ఈమె తండ్రి సౌలు గారు అల్లుడు గారిని సన్మానిద్దామని మంచంతో పట్టరమ్మంటాడు పనులు పంపించి. ఏం సన్మానం, ఏం సన్మానం ఉండదు, చంపేయటమే. అందుకే మాంగారులతో జాగ్రత్తగా ఉండాలి అల్లుళ్ళు. మా మావయ్య గారు కూడా అలాంటివాడే, ఇప్పుడు లేరనుకోండి, ఆయన ప్రేమ వచ్చిందనుకోండి చాలా గద్దించి మరి తీసుకోమన్నానా అంటారు. ప్రేమ పోయిందనుకోండి ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నాం అంటారు, అడగకపోయినా. కానీ సౌలు గారు ప్రేమ కలిగి కూతురునిచ్చాడు, కట్నం సౌలు గారు ఏమి ఇవ్వరు, దావీదు గారే సౌలు గారికి ఇవ్వాలి ఆ కాలంలో. ఆ కాలం మళ్ళీ రాబోతుంది, నాకు కానీ మీకు కానీ ఎలాంటి బాధలు ఉండవు, మనకి కట్నాలు ఇచ్చేవాళ్ళు తయారవుతారు అంటున్నారు దేవుడు. ఒకరోజు పనివారిని పిలిచి దావీదును ఉన్న పలంగా ఎత్తుకుని వచ్చేయమన్నాడు ఆయన. అప్పుడు వెళ్ళి, అమ్మా మేకాలమ్మ లోపల దావీదు ఉన్నారా అని అడిగారు పనివాళ్ళు. ఏ ఎందుకు అని అడిగింది ఆమె. మీ నాన్నగారు వాళ్ళ అల్లుడు గారిని మంచంతో పట్టరమ్మన్నారు, అందుకు వచ్చామన్నారు అల్లుడు. ఎందుకై ఉంటుందో ఏంటో తెలుసుకుని ఈమె భర్తను పిలిచి, మా నాన్నగారు మిమ్మల్ని మంచంతో పట్టరమ్మన్నారట, అంటే అమ్మ బాబోయ్ నన్ను చంపేయడానికే మీ నాన్న రమ్మంటున్నాడు, నేను వెళ్ళను, నన్ను నువ్వే కాపాడాలి అంటాడు. ఎంతైనా భార్య కదా, ప్రాణానికి ప్రాణం వడ్డేస్తారు, లేకపోతే ఉత్తప్పుడు ప్రాణాలు తెస్తారు మనం.
మనం అనారోగ్యంతో మంచం ఎక్కువ అనుకోండి వాళ్ళకి నిద్ర ఉండదు, మనం ఆరోగ్యంగా ఉన్నామంటే మనకు విశ్రాంతి ఉండదు. అలా ఉంటారు భార్యలు అంటే. సరే ఇప్పుడు ఏం చేయాలంటే మంచం మీద ఉన్న ఆయన లేపి కిటికీలోంచి దింపేసింది ఈమె. మరి మంచం మీద ఏం కవర్ చేసిందంటే గృహదేవత బొమ్మ ఒకటి పెట్టి దుప్పటి కప్పెట్టింది. అలాంటప్పుడు ఆమె అన్న మాట అంటే ఆ మాట ఏంటి అని మనం ఆలోచన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. రేపు నువ్వు చంపబడాలంటే ఈరోజు బతికింపబడాలి కదా అంటుంది. రేపు నువ్వు చంపబడాలంటే, లేకపోతే ఇవాళ చచ్చిపోతాడు ఆయన. దేవుడు కూడా ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు కూడా రేపు మనం మరణించాలంటే ఈరోజు మనం రక్షించబడాలని కోరుకుంటున్నాను. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, మీకు బాగా తెలిసిందే. ఇప్పుడు దావీదు గారు అప్పుడు చంపబడితే ఏంటి, ఆయన వృద్ధాప్యులకు వచ్చి మంచం మీద ఉండి సొలొమోను గారిని పిలిచి జాగ్రత్త సుమాని చెప్పి మరణించినప్పుడు ఏంటి జీవితం, ఏమన్నా సాధించగలిగాడు ఆయన, ఆయన జీవితంలో ఏమైనా మేలు జరిగిందా? ఎంత దైవికమైన కృపను ఆయన పొందుకున్నాడు. మేకాలను పెండ్లాడిన తర్వాత చనిపోవలసిన దావీదు రేపు చనిపోవడానికి ఈరోజు రక్షించబడ్డాడు. ఆ రేపటి మరణం ఎప్పుడొచ్చింది, పండు ముసలితనంలో మరణశయ్య మీద ఉన్నప్పుడు తన బిడ్డను పిలిచి దేవుని గురించి గొప్పగా చెప్పి మరణించాడు. ఈ రేపు అనేది చూడండి అతని జీవితంలో ఎంత మేలుని చేసిందో. అయితే ప్రియమైన వారలారా, ఇది అందరి జీవితాల్లోనూ కలుగుతుందా అంటే ఏమో చెప్పలేం. నేడు చనిపోవలసిన వారు నేడే చనిపోతున్నారేమో. ఎంతోమంది చిన్న వయసులో చనిపోతుంటారు. వాళ్ళు రేపు చనిపోవలసిన వాళ్ళ, నేడు చనిపోవలసిన వాళ్ళ, రేపే కానీ ఉండరు, నేడెళ్ళిపోతుంటారు. ఎంతకాలమో బ్రతకాల్సిన వారు ముందెళ్ళిపోతున్నారు, ముందే వెళ్ళిపోవలసిన వారు కొంతకాలం బ్రతకగలుగుతున్నారా? మీకు రెండు ప్రశ్నలు మీ ముందున్నాయి. మీరు ఎలాంటి వాళ్ళు? ఇంకా బాగా బ్రతకాల్సి ఉండి ఇవాళ రేపు పోయేలా ఉన్నారా? ఒకటి. రెండు, ఇవాళే పోవలసిన వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మీరు కరెక్ట్గా ఈ రెండిట్లో ఏదో దాంట్లో ఉంటారు. మీరు రెండిట్లో ఏదో దాంట్లో ఉంటారు. నాకు డోకా లేదండి వందండి అన్నోళ్ళు ముందెళ్ళిపోయే ప్రమాదాలు ఉంటాయి. అసలు లేదండి మొన్నే ఎప్పుడో ఆ ప్రమాదంలో చచ్చిపోవలసిన వాడిని అన్నోళ్ళు ఇప్పటికి కూడా బ్రతికే ఉండి ఉంటారు. అయితే ఎక్కువ కాలం బ్రతకాల్సిన వారు ముందు చనిపోయినా, లేదంటే ఇప్పుడే చనిపోవాల్సిన వారు ఇప్పుడే చనిపోయినా, అట్టి వారికి ఎట్టి ఉపయోగము లేదని మీరు గుర్తించాలి. మరి ధన్యులు ఎవరు భూమి మీద అంటే, నిన్నే చనిపోవలసిన వారు ఈరోజు కూడా బ్రతుకున్నవారు. అందుకే బైబిల్ గ్రంథంలో గొప్ప మాట ఉంటుంది, మహాజ్ఞాని సొలొమోను గారు చెప్తారు ఏమని తెలుసా, చచ్చిన సింహం కంటే బ్రతుకున్న కుక్క మేలంటాడు ఆయన. కుక్కే అవసరమైతే బ్రతుకు మార్చుకుంటుంది, చచ్చింది సింహమే ఇక మారడానికి ఏమీ లేదు. చూసారా, బ్రతుకుండడం గొప్ప ధన్యకరం. అయితే నేడు ఎందుకు బ్రతుకున్నాం? దావీదు గారు ఎందుకు బ్రతుకున్నారు? దేవునికి స్తుతి చెల్లించడానికి, దేవుని బిడ్డగా యథార్థ పరుడుగా భూమి మీద జీవించడానికి. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అనే సాక్ష్యాన్ని దేవుని చేత పొందుకోవడానికి అతడు బ్రతుకున్నారు. సౌలు చేతుల్లోంచి తప్పించుకున్నప్పుడు రాసిన కీర్తన మనం చదివాం, చూసారా. మీ జీవితాలు నా జీవితాలు ఇప్పుడే మరణిస్తే దేవుడు నా ఇష్టానుసారమైన బిడ్డని మనల్ని అందరేమో, ఒకవేళ ఆయన ఉన్న నిత్య లోకానికి మనం చేరలేమేమో, ఆయన కృప చూపి ఈరోజు కూడా మనల్ని బ్రతికిస్తున్నారేమో. అయితే ఆయన ఉద్దేశం ఏంటి? దావీదు గారు ఏ విధంగా భక్తి చేసి ఆయన దేవుని సన్నిధికి వెళ్ళే విధంగా మార్పు చెందిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టారో, మనందరి విషయంలో కూడా దేవుని ఉద్దేశం అదే. ఏ రైతు చెట్టుకున్నా పిందులు రాలిపోవాలని కోరుకోడు, అవి ఫలించాలి పక్వానికి రావాలని కోరుకుంటారు. అలాగే దేవుడు కూడా మనం తొలగిపోవాలని ఆయన కోరుకోరు.
ఆయన ఉచితమైన కృపను మనం పొందుకునే ఉన్నతమైన ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉంటారు. అట్టి విధంగా మనల్ని నడిపించుకుంటూ ఉంటారు. దావీదు జీవితాన్ని చూస్తుంటే అలానే అనిపిస్తుంది మనకు. చూడండి, గొల్యాతును చంపడంతో ప్రారంభమైంది ఆయన జీవితం దేవునిలో ప్రజలకు కనబడే విధంగా. సౌలు తరమడంతో ముగిసిపోబోతుంది. గొల్యాతును చంపడానికి సౌలు తరమడానికి పెద్ద గ్యాపే ఉంది చెప్పండి. మీ జీవితాలు నా జీవితాలు అంతేనేమో, ప్రారంభం ముగింపు తక్కువ సమయంలోనే జరుగుతుందేమో, కానీ ప్రారంభమైన తర్వాత ముగింపుకి మీకు దేవుడు ఒకవేళ కృప చూపి కొంత ఆయుష్కాలాన్ని ఇస్తే మీరు దావీదు లాంటి ముగింపునివ్వాలి. దేవునిలో ఉన్నతమైన స్థితికి చేరాలన్నది ఆయన ఆశ, ఆయన ఆశ. మా బంధువుడు ఒక ఆయన, నేను చచ్చిపోతాననేవాడు. ఒకసారి పురుగులు మందు తాగేశాడు భార్య మీద కోపించి, మళ్ళీ మా ఊళ్ళందరూ తీసుకెళ్ళి బతికించారు. అయినా సరే నేను బతకని తెలుసు అనేవాడు. మళ్ళా తాగేశాడు, మళ్ళా కక్కించారు. అలాంటి పనులు మానే బాబు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు, భార్య సుఖంగా జీవించవచ్చు కదంటే నేను బతకననేవాడు. మూడోసారి తాగాడు, ఎంత బతికించినా బతకలే చచ్చిపోయాడు. ఆ తల్లి భర్త లేకుండా ఇప్పుడు ఇద్దరు బిడ్డలతో బతుకుతుంది. చూసారా, బ్రతికించే అవకాశం ఇచ్చినా సరే బ్రతకలేని వారు అందరూ ఉన్నారు. అట్టివారిగా మనం ఉండకూడదు. దేవుడు కృప చూపినప్పుడు ఆ కృపకాలాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. దావీదుకు కూడా సౌలు వలన కాకుండా మరలా పాపంలో పడిన తర్వాత కూడా మరణంలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. బత్సెబతో పాపం చేసినప్పుడు దావీదుని చంపేదలుచుకున్నారు దేవుడు. అవునంటారా కాదంటారా? దావీదుని చంపేదలుచుకున్నారా దేవుడు? ముమ్మాటికి. ఎందుకు? లేకపోతే నాతాన్ గారు వచ్చి నీ పాపం పరిహరింపబడింది, నువ్వు బ్రతికిపోయావని ఎందుకంటాడు? చచ్చిపోవలసినాడు కనుక. దావీదు బత్సెబతో పాపం చేసిన తర్వాత చచ్చిపోవలసిన వాడే. నువ్వు బ్రతికావు, నీ బిడ్డ చనిపోతున్నాడు అంటే అర్థం ఏంటి? అసలు నువ్వు చనిపోవలసిన వాడు అని అర్థం. కృప దొరికింది, దాన్ని వినియోగపరుచుకున్నాడు. జీవితంలో శరీర సంబంధమైన ఆలోచనలకు దూరంగా ఉన్నాడు. దేవుని కోసం యథార్థవంతుడిగా జీవించాడు. మన జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటుంటాం. అందుకే దావీదు గారు రాసే కీర్తనలు కానీ ఆయన పాడే పాటలు కానీ ఎలా ఉంటాయి తెలుసా? ఇప్పటి కాలంలో ఏదో నాకు సంభవించిన దాన్ని బట్టి దేవుడు చేసిన కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని అంట. ఆయన నా తల్లి గర్భమందు నేను పడినది మొదలుకొని నన్ను కాపాడిన దేవుడు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటాడు. మనమేమనుకుంటాం, కీర్తన 139:16 చదివి దావీదు గారు సైన్సిస్ట్ అనుకుంటాం. కాదు, ఏ విధంగా నన్ను రాలిపోవలసిన నన్ను తల్లి గర్భంలో నిలబెట్టారు, ఏ విధంగా దేవునిలో పడిపోతున్న నన్ను ఎలా నిలబెట్టారు, ఏ విధంగా కూలిపోతున్న నన్ను ఆయన కట్టారు, నా జీవితం ఈరోజు ఈ స్థితికి రావడానికి నా దేవుడు నా జీవితంలో ఎంతగా తారసపడ్డారు, అవి మర్చిపోలేని సంఘటనలు. మనం ఏం చేస్తాం తెలుసా? అలాంటి మరణ విధానం మనకు వచ్చిందనుకోండి, దేవుడు నా పట్ల కార్యం చేశాడండి కాబట్టి చిన్న ప్రార్థన పెట్టుకుంటాను, తర్వాత నేను మర్చిపోతాను, మీరు వీళ్ళైనప్పుడు గుర్తు చేయండి అంటారు నన్ను. అందుకే మీరు మర్చిపోతారు, నేను గుర్తు చేస్తుంటాను. అలా ఉండకూడదు. ఆయన నీడ, ఆయన చేతి నీడలో మనల్ని కప్పాడు. ఆయన కప్పాడు. ఆ మాటల్లోనికి మనం వెళుతుంటే నా జీవితంలో కూడా అంతేనా అనిపిస్తుంది ప్రేమిన వల్ల. మొన్న మధ్య నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఏం కాదులేండి, మీకు రాదులేండి ఆ డౌట్. నాకు వచ్చిన డౌట్ మీకు ఎందుకు వస్తుంది? ఏంటి మీ డౌట్ అంటే, మా ముత్తాత గారి బ్రదర్స్ ఎంతమంది అవసరమా? అవసరమా? పౌలు గారిని అడిగామనుకోండి, మిత్రములేని వంశవాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటాడు ఆయన. అందుకే నేను బయటికి ఎవరికి చెప్పుకోలేదు, ప్రయత్నించాను, నా వల్ల కాలే తెలుసుకోవటం. మా తాతగారి బ్రదర్స్ కాదు, మా ముత్తాత గారి బ్రదర్స్. ఎందుకు అంటే, ఒకరోజు
ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యం ధ్యానిస్తూ ఉండగా ఒక మాట నన్ను పట్టుకుంది. అది పట్టుకోవడంతోనే కెమెరా రన్ అవుతుంది, కెమెరామెన్ లేదు ఇక్కడ మనకి. ఏంటంటే 2013 సంవత్సరంలో 10వ నెలలో నేను ఒక హాస్పిటల్లో ఏడ్చాను, పబ్లిక్ ఏడ్చేశాను. ఎందుకు ఏడ్చాను అంటే నాకు ఇద్దరు బిడ్డలను ఇచ్చారు దేవుడు, అందులో నా చిన్న కుమార్తె మరణకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ బిడ్డని బాగు చేయటం ఇక సాధ్యం కాదన్నట్టుగా డాక్టర్ గారు కూడా చేతులు ఎత్తేశారు. అలాంటప్పుడు దేవుని దగ్గర ఏడ్చాను నేను. కానీ కృపగలిగిన దేవుడు మరలా వైద్యుని ఉపయోగించుకుని వైద్యం చేయించి బిడ్డను రక్షించారు, ఆయనే రక్షించారు, బ్రతికింది. నా బిడ్డ మరణంలోనికి వెళ్ళి రక్షించబడింది కదా అని ఆలోచించేటప్పుడు నా జీవితం గురించి ఆలోచించుకున్నాను నేను. నా జీవితంలో నేను కూడా చిన్ననాడే చనిపోవలసిన వాడిని. ఇక్కడ దగ్గరలోనే వరుసగా 3 డాబాలు ఉంటాయి, అవి కడుతున్నప్పుడే ఆ డాబాల మీద ఆడుకోవడానికి వెళ్ళి పైనుంచి పడిపోయాను, తల పగిలిపోయింది. అప్పుడు మరణస్థితిలో ఉన్న నన్ను నా తల్లి చేతుల్లో ఎత్తుపట్టుకుని వెళ్ళిపోయింది హాస్పిటల్కి. దేవుడు బ్రతికించారు చచ్చిపోవలసిన వాడిని. ఏంటిది ఇలా చనిపోవలసిన వారు బ్రతుకుతున్నారేంటి అని ఆలోచించాను. అప్పుడు నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నా కుటుంబం పట్ల మా తాతగారు, మా చిన్న తాతగారు ఇద్దరు ఉన్నారు. మా చిన్న తాతగారి పేరు తాతారావు గారు. ఆయన వివాహం కాకముందే చచ్చిపోయాడు, ఒకరే మిగిలారు. మా నాన్న బ్రదర్స్ ఇద్దరు, మా చిన్నాన్న ఒక ఆయన ఉన్నాడు. మా నాన్నే బ్రతికారు, మా చిన్నాన్న చనిపోయారు. మా ఇంట్లో బ్రదర్స్ ఇద్దరం. ఆ వేట ఎవరి మీద పడింది? పడింది దేవుడు తప్పించారు. నాకు ఇద్దరు బిడ్డలు, వేట ఎవరి మీద పడింది? తప్పించారు. చూసారు ఈ ఆలోచన ఎలా ఉందో. ఎందుకు తప్పించారు అబ్బా అని మీరు అనుకుంటారు. ఏమీ లేదు, క్రీస్తు నా జీవితంలో ప్రవేశించారు, క్రీస్తు నా బిడ్డ జీవితంలో ప్రవేశించారు. ఒకవేళ యేసుక్రీస్తును నమ్ముకోకపోతే నాకు వచ్చే నష్టం ఏంటని నేను ఆలోచిస్తే, మొట్టమొదటిగా ఈ భూమి మీద నేను ఉండడానికి అర్హుణ్ణి కాను. ఖచ్చితంగా నేను మరణ ప్రపాత్రుడై ఉన్నాను. నా బిడ్డ జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఇవన్నీ ఆలోచిస్తే తప్ప అర్థం కానివి. ఇవి అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్లు రాలినవి. కృతజ్ఞతతో దేవుని పాదాల చెంత వాలిపోయాను నేను. ఎందుకంటే ఆయన చేతి నీడలో నన్ను కప్పి ఉన్నాడన్నమాట. అప్పుడప్పుడు పురుగన్నా ఏదన్నా చిన్న జీవి ఏదన్నా మనమే సగం తొక్కేసి ఇడిచి పెడుతుంటుందండి. అప్పుడు మళ్ళీ జాలి కలిగి మనకే ముందు చూసుకోవడం రాదు, కానీ చేతిలో తీసుకుని ఉప్పు ఉప్పు అని ఊతుంటాం, ఇలా మోస్తుంటాం, కాపాడుతుంటాం దాన్ని, ఇలా మూసి కాపాడుతుంటాం. అంటే మీ చేతి నీడలో దాన్ని భద్రపరుస్తున్నారు. దేవుడు కూడా తన చేతి నీడలో ఎవరిని భద్రపరుస్తున్నాడయ్యా అని మీరు నన్ను అడిగితే, ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవలసిన వారిని భద్రపరుస్తున్నాడైనా, ఇప్పటికే మరణించాల్సిన వారిని భద్రపరుస్తున్నాడైనా. మన సంఘానికి ఉన్న సాక్ష్యాలన్నీ ఇలాంటివే. అందరూ చచ్చిపోవలసిన వాళ్ళమే, బ్రతికాం, చనిపోవలసిన వాళ్ళమే. ఏంటో ఆయన కృప మనకు అర్థం కాదు. ఆయన ప్రేమ ఎవరిని కదపండి. ఒక విషాద గాథ ఉంటుంది, అవన్నీ మర్చిపోబోతున్నాం కాబట్టి ఇలా ఉన్నాం, కానీ అవి తలుచుకుంటే ఇలా ఉండగలమా మనం? దేవుడు నీ పట్ల ఏం చేశాడు కార్యం ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిని అడిగితే వారు ఇక్కడికి వచ్చి చెప్తే సరిపోద్ది. నేను వాక్యం చెప్పక్కర్లేదు మరొక వ్యక్తి మారడానికి. అలాంటి సాక్ష్యాలు కలిగి ఉన్నాం మనం. అది దేవుడు చేసిన గొప్ప కార్యం. కొంచెం ఈ పైకి ఎత్తండి, లేకపోతే కొంచెం గాలి వేస్తుంది. ఫ్లెక్స్లు కొంచెం పైకి ఎత్తండి. ఇంకొకరు ఎవరన్నా వెళ్ళండి. అది వెనక్కి వేసేసిన కొంచెం జాగ్రత్త పెట్టుకోవడం నుంచి ఉన్నాం. ఇక వాక్యంలోకి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము
యెషయా గ్రంథం 49వ అధ్యాయము యెషయా గ్రంథము 49వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. దీపములారా నా మాట వినండి, రెండు వందనాలండి, రండి కూర్చోండి అని కూర్చోండి. ఇలా వచ్చండి, లేకపోతే ఇలా వచ్చి ఇలా వచ్చింది. వద్దని కూర్చోను అని కూర్చున్నాను, పర్వాలేదు. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదులో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు ఏంటండి, కారణం ఏంటండి, ఎందుకైనా తల్లి ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు, ఎందుకు ఆయన చేతి నీడలో దాచి ఉన్నారు కింద చెప్తున్నారు, నీవు నా సేవకుడవు. కానీ విషయం అందరం గ్రహించలేకపోతున్నాం, కొందరే గ్రహించగలుగుతున్నారు. దేవుడు నన్ను తన పని కొరకే కాపాడుకున్నాడు, మరణంలో నుంచి నన్ను విడిపించారు. మరణంలో నుంచి నన్ను ఎందుకు విడిపించాడు ఆయన, అది గుర్తిస్తే మన జీవితం దేవుడు ఉపయోగించుకుంటారు. అది గుర్తించకపోతే సామాన్యులుగానే మనం బ్రతకవలసి వస్తుంది. ప్రేమైన వాళ్ళారా, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పెను, అని ఆయన నాతో చెప్పెను. చూసారా, చేతి నీడలో ఆయన దాచిపెట్టడానికి కారణం ఏంటి చెప్పండి. ఆయన మనలను తన పనిలో నిలుపుకోవడానికి. సేవకుడు అంటున్నారు కదండి, అంటే మీరే కదా, మేము కాదు కదా అంటారేమో కదా. మేము మనమందరము కూడా ఆయన సేవకులు. సేవకులు అంటే పనోళ్ళు అని అర్థం. మనమందరము ఆయన పనివారు. మనందరికీ దేవుడు ఆ గుర్తింపునిస్తున్నారు. ప్రత్యేకించి అర్థం చేసుకున్న వాడి నోట కూర్చోండి, అయ్యా పర్వాలేదండి, ఇది కట్టేసి పిల్ల తీసేయండి, అది కట్టి కట్టేయండి, మొదట ఇది ముందు కట్టేయండి. ఛార్జింగ్ ఛార్జింగ్ ఇక్కడ ఉంచేయండి అలా. హలో హలో హలో, చూడండి అందరికీ వినబడుతుంది కదండి, చెన్ పట్టుకుంటాను తీసింది. ఆయన మనల్ని రక్షించి ఉన్నారు, ఊరికినే కాదు తన చేతి నీడలో మనల్ని భద్రపరుచున్నారు. ఊరికినే కాదు మన నోట ఆయన మాటలు వాడిగల కట్టుకుని ఉంచుతున్నాడు. ఊరికినే కాదు ఆయన అంటున్నారు కింద, నీవు నా సేవకుడు. మన జీవితాల పట్ల ఎంతో ఆలోచన కలిగి ఉన్న దేవుడు. ఒక రైతు హలో ఒక రైతు తను పండించే పంట విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నాడంటే ఊరికినే కాదు, మరెందుకు ఫలాన్ని ఇస్తుందని
అలాగే దేవుడు కూడా ఊరికినే కాదు. కానీ అందరూ ఆ విధమైన ఆలోచన లేక జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. అట్టివారిగా మనం ఉండకూడదు. ఆయన రక్షించిన విధానం చాలా గొప్పగా ఉంటుంది ప్రేమైన వల్ల, మనం ఆలోచించుకోలేకపోతున్నాం అంతే. దావీదు గారి కీర్తన రాస్తూ నేను పాపంలో పడినప్పుడు అంటాడు 57వ కీర్తనలో. మనం 57వ కీర్తన చదివితే నన్ను సౌలు తరుముతున్నప్పుడు అంటే మరణంలో నుంచి ఆయన నన్ను ఏ విధంగా రక్షించారో ఆయన మనకి చెబుతున్నారన్నమాట. నీవు నా సేవకుడు అనే పదం వినబడుతుందండి. 44వ యెషయా గ్రంథం 44వ అధ్యాయము యెషయా గ్రంథం 2 వచనాల్లో కూడా అయినను నా సేవకుడు యాకోబు, నా సేవకుడవగు యాకోబు, నా సేవకుడవు. ఆయన నిజానికి యాకోబు గురించి మాట్లాడుతున్నాడా మీరు చెప్పండి? ఇస్రాయల్ కోసం మాట్లాడుతున్నాడా మీరు చెప్పండి? తరతరాలకు సంబంధించిన మాట ఇది. అయినను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇస్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయబడిన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము. చూసారా, భయపడకు, నేనున్నాను, నీ చేతి నీడలో నిన్ను దాచాను, భయపడకు అంటున్నాడు. ఈరోజు దేవుడే భరోసా. ఈరోజు దేవుని కృప మనల్ని ఆదరిస్తుంది, మరణంలో నుంచి లేవనెత్తుతుంది, జీవాన్ని ప్రసాదిస్తుంది, సజీవ లెక్కలో మనల్ని నిలుపుతుంది. ఆయన మన విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఏమైపోతాం తెలుసా? చనిపోతాం. దావీదు గారు యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి దేవుడు రక్షించారు. సౌలు గారు కూడా యుద్ధానికి వెళ్తున్నారు ఫిలిస్తీయులతో, రక్షించారా మీరు చెప్పండి? రక్షించలేదు. ఎందుకంటే సౌలు గారిని దేవుడు నిర్లక్ష్యపరిచారు, దావీదు గారిని దేవుడు రక్షించారు. ఒక యుద్ధంలో 18,000 మందిని దావీదు గారు చంపేస్తాడు శత్రువుల్ని దేవుని సహాయంతో. మరి సౌలు గారు యుద్ధానికి వెళ్ళి ఫిలిస్తీన్ల చేతిలో చచ్చిపోతాడు. ఇద్దరు దేవుని చేత ఎన్నుకోబడిన వారే, మరి తేడా ఏంటి? తేడా దేవుల్లో లేదు. సౌలు గారి గురించి ఏమంటారో తెలుసైనా, ఇంకెల్లప్పుడూ నీవే రాజు, రెండు ఆలోచన లేదానికి సౌలు గారు నియమించినప్పుడు తెలుసా మీకు? రెండో ఆలోచన లేదానికి, ఎప్పటికీ నీవే రాజువు అంటాడు ఆయన. చూడండి, సమూయేలు 13వ అధ్యాయము పదమూడవ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడని యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసావు. ఆ పని చెయ్యకపోతే వేరే విధంగా ఉండును, నీ రాజ్యమును ఇస్రాయేలుల మీద సదాకాలం. అంటే ఏ కాలం చెప్పండి మీరు? ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? సదాకాలము. నీ రాజ్యమును ఇస్రాయేల మీద స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అదండి ఆయన తలంపు. అయితే నీ రాజ్యము, నీ బ్రతుకులో దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నారాయన, అయితే ఆలోచన ఆయన స్థిరపరచాలనుకోవటం లేదు. తల్లి గర్భమందే పిండముగా ఉన్నప్పుడే మనం ఎంతకాలం బ్రతకాలో నిర్ణయించిన దేవుడు ఆయన. మరి ఎందుకు మధ్యకాలంలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామంటే, ఆయన నిర్ణయించాడు కానీ అయితే మీ విషయంలో కృప చూపడు. సదాకాలం ఇస్రాయేలుకి ఏకైక రాజుగా ఛత్రాధిపత్యాన్ని చేయాల్సిన సౌలు ఫిలిస్తీన్ల చేతిలో చచ్చిపోతుంటే దేవుడు నిర్లక్ష్య పెట్టాడు ఆయన్ని. దేవుడు మన జీవితాన్ని నిర్లక్ష్య పెడితేనే ప్రమాదం. ఎందుకొచ్చింది కష్టం? మీలో మరి కొంతమంది ఉంటారులేండి, మిమ్మల్ని అడగకూడదు ఎందుకు వచ్చిందని. ఎందుకంటే యోబు గారికి రాలేదంటారు మీరు, అంటే మీరు యోబు గారి చెల్లెల్లో అక్కలయ్యి ఉంటారు మరి, నాకు తెలీదు. ఆయనకు వచ్చింది కానీ ముఖ్యంగా యోబు గారి కుటుంబానికి అయితే మట్టుకు నేను మాట్లాడలేదు మీ గురించి. మన జీవితంలో మనకెందుకు వస్తుందంటే, ఎక్కడో మన జీవితాన్ని మనం నిర్లక్ష్య పెట్టాం, ఎక్కడో మన జీవితాన్ని మనము నిర్లక్ష్య పెట్టాం.
దేవుని ప్రశస్తమైన ఆలోచనలోనికి వెళ్ళడం మానవ జీవితానికి ఒక గొప్ప భాగ్యం. ఆయన ఆలోచనలు అందిపుచ్చుకుంటూ ఉండాలి, ఆయన ఆలోచనలు అందిపుచ్చుకుంటూ ఉండాలి. కొన్ని కొన్నిసార్లు మనుషులు ప్రేరేపిస్తుంటారు, కొన్ని కొన్నిసార్లు మనుషులు ప్రేరేపించి మన చేత కార్యాలు జరిగిస్తారు, వాటి వలన ఏ ప్రయోజనం ఉండదు. దేవుడే ప్రేరేపించి నీ చేత ఏదైనా కార్యం జరిగిస్తే అది ఖచ్చితంగా నీ జీవితానికి ఆశీర్వాదకరమే. దేవుని మనసును అర్థం చేసుకునేవారు ఉండాలి. దేవుని మనస్సును సందర్భం కనుక ఒక చిన్న విషయం చెబుతాను. యెహోషువా గారు ఒకరోజు దేవుని సన్నిధిలో ప్రజల సమక్షంలో బట్టలు చించేసుకుని, ఎవరండి యెహోషువా గారు అంటే, కొన్ని లక్షల ప్రజలకు నాయకుడైన ఈయన బట్టలు చించేసుకుని బూడిది పోసేసుకుని ఏడుస్తూ కూర్చున్నాడట. ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతుంటాయి చూడండి, మన ప్రెసిడెంట్ గారు ఎవరు వస్తారో తెలియదు కానీ తెల్ల బట్ట నలగదు, చించుకుంటాడు ఆ బట్టలు. మన వార్డ్ మెంబర్ అట్ట కూడా నలగదు, చూద్దాంలే తర్వాత అంటుంటాడు మనల్ని. ఈయనే నాయకుడండి, లక్షల మంది ప్రజలు కనుసన్నలతో యుద్ధానికి పంపగలడు. దేవుడే తోడై ఉన్న దైవ సేవకుడిన ఈయన బట్టలు చించుకోవడం ఏంటండి? ప్రజలంతా నిశ్రేష్ఠులైపోతారు, ఏడుస్తుంటాడు, యెహోవా ప్రభువా ఇందుకేనా మేము ఈ యోర్ధాను దాటొచ్చింది, మాకు సహాయం చెయ్యి అన్నప్పుడు దేవుడే మాట్లాడుతూ, ఎందుకు ముఖం మీద నేల మోపుకుని ముఖం నేల మోపుకుని కూర్చున్నావు, లెమ్మో అని అతను నిలబెడతారు. ఎందుకట, ఎందుకు మనం యెహోషువా గారిని ఒకవేళ మనం కదిలించి అడిగితే ఎందుకండి అంత మీరు ఫీల్ అయిపోతున్నారు, ఏం జరిగిందంటే, ఏం లేదండి మా వాళ్ళు ఈ మధ్య ఎరుకో మీదకి యుద్ధానికి వెళ్ళి నాశనం చేసి వచ్చారు కానీ హాయ్ మీదకి వెళ్ళి ఓడిపోయి వచ్చారు. అంటే ఎరుకో కంటే బలమైనది హాయ్ అంటే కాదు, కొద్ది వేల మంది ఉన్నారు అక్కడ, మరి ఎరుకో ప్రజలు చాలా ఎక్కువ మంది. వాళ్ళని జయించిన వాళ్ళు వీళ్ళని ఎందుకు జయించలేకపోయారు? 36 మందిని చంపేశారు, తరిమి తరిమి కొట్టారు. యెహోషువా గారు అంత కృంగిపోవాలా? ఆ స్టేజ్లో మీరు నేనుంటే ఏం చేస్తాం? పిలిపించండి మన బలగాలని, రమ్మనండి మన సైన్యాన్ని, యుద్ధానికి ముందుకెళ్దాం అంటాం. అది దేవుని ఆలోచన కానే కాదు. నువ్వు వీరత్వం చూపించాల్సినప్పుడు వీరత్వం చూపించాలి, నువ్వు తగ్గబడవలసిన చిన్నప్పుడు నువ్వు తగ్గాలి. యెహోషువా గారు తగ్గిపోతున్నారు దేవుని సన్నిధిలో. ఏమైంది? ఏమైందంటే, దేవుని ప్రజలమైన మమ్ములను తరమగలిగారంటే దేవుడు మాతో లేరు, ఇప్పుడు మేము యుద్ధానికి వెళితే లక్షల మంది ప్రజలను కూడా చచ్చిపోగలం. మనకు అనిపించదు కదా, కానీ యెహోషువా గారు ఆలోచన చూడండి, దేవుని మనసు అండి ఇది. మీకు ఒక విషయం చెప్పమంటారా? బాగా మనల్ని హెచ్చరించే మాటలు మూడు ఉంటాయి అక్కడ. ఒకటి, ఇశ్రాయేలు తిరగబడ్డారు. రెండు, ఇశ్రాయేలు మీద కోపించేశాను. మూడు, ఇస్రాయేలును పాపం చేశారు. సందర్భం ఏంటి తెలుసా? చేసినాడు ఆఖాన్. ఆఖాన్ నాన్నే తొందర ఎక్కువ. నా జీవితంలో కూడా నేను తొందరపడిపోయాను. నా జీవితంలో కూడా దేవుడు ఉపయోగించుకోవడానికి ముందే దేవుని పనిలోకి వచ్చేసాను. అయితే కృపగల దేవుడు నన్ను ఎత్తుపట్టుకున్నారు, శ్రమల్లో నుంచి నన్ను తప్పించున్నారు. నాకు ఈ మధ్య పెద్ద పెద్ద సన్మానాలు బాగా ఎక్కువ జరుగుతున్నాయి, కానీ మీకు ఎవరికి చెప్పట్లేదు నేను. ఎందుకంటే మీరు నన్ను అడుగుతారేమో, మాకు కూడా చేయండి అని చెప్పను. ఆ సన్మానాలు చాలా గొప్పవి. ఏంటి సన్మానాలన్నిటికీ కారణం? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, నువ్వు సన్మానం చేసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి కదా, నీకు సన్మానం ఇది అన్నాడు ఆయన. ప్రభువా మరి ఏం చేయమంటావు అన్నప్పుడు ఈ సన్మానం ఏర్పాటు చేశాడు మనకి. చూసారా, ఆయన కృపగల దేవుడు అండి. అది తెలుసండి, ఆయన చిత్త ప్రకారం బ్రతకాలని ఆశ మీకు ఉండాలి, కానీ ఆయన నడిపించుకునే విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీ ఆలోచనలు మీ స్వచిత్తం పక్కన పెట్టి దేవా నన్ను నడిపించు, నేను నడవలేని వాడిని అన్నారంటే ఇక ఆయన చెయ్యే మిమ్మల్ని నడిపిస్తుంటుంది. పట్టుకుని తీసుకెళ్లేది ఆయన. ఆ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరు నిన్ను చెయ్యి విడిచిపెట్టినా ఆయన చేతి నీడలో నేను భద్రపరుస్తున్నాడన్న విషయం నీ హృదయానికి తెలిసిపోద్ది, ధైర్యంగా బ్రతుకుతాం. ఏంటండి అసలు జీవితంలో ఎప్పుడు ఆలోచించడం, ఆలోచనలు ఇస్తారండి ఆయన?
ఆ సేవకుని గురించి నేను ప్రసారం చేసుకున్నాను, నా గురించి ఆయన ప్రసారం చేసుకున్నాడు, ఏం ప్రసారం చేసుకున్నారో మీకు ఎవరికి చెప్పకూడదు. కానీ ఇప్పుడు చూసారా, కదిలిస్తాడండి దేవుడు. అది దేవునిచ్చిన ఆలోచన ప్రేమని వరలరా. నీ జీవితం ఇలా ఉంది కనుక నువ్వు మొండు పట్టుపట్టు అలాగే ఉండమని అండ దేవుడు. ఆయన నడిపించుకుంటారు అంతే. ఏ విషయం మన జీవితంలో మనం చెయ్యాలో ఆయన చెప్పే వరకు ఆగాలి. యెహోషువ గారు ఆలోచన ఏంటో చెప్పమంటారా? ఇశ్రాయేలు ప్రజలందరూ ఇప్పుడు చనిపోబోతున్నారు. ఇది దేవునికే తెలుసు, ఇతనికి ఎలా తెలుసు? పౌలు గారు అంటారు, అందుకే ప్రభువు మనస్సు ఎరిగిన వారే ఉండమంటాడు ఆయన. ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడు ఎవడంటారు ఆయన? రోమాపత్రికలో చూసారా, అంటే యెహోషువ గారు ప్రభువు మనసు ఎరిగిన వారన్నమాట. ఇప్పుడు గనక మేము అడుగు ముందుకు వేసామా అందరము మరణిస్తాం. ఆపేశాడు యుద్ధాలని. జరిగింది చిన్న నష్టమే. దేవుని మనసు ఏంటో గ్రహిస్తున్నాడు. మీరు యుద్ధానికి వెళ్తే ఖచ్చితంగా చచ్చిపోతారు అందరూ, ఎందుకంటే శపితమైన దాని విషయంలో మీరు తప్పు చేశారని దేవుడు మాట్లాడిన తర్వాత శాపగ్రస్తుల్ని పట్టుకుని శిక్షించే దాకా విజయం వీరికి రాదు రాదు. వెళ్ళినా నష్టపోయేవారు. మన జీవితాలు ఎలా ఉంటాయి? గాయమైనా సరే మళ్ళీ వెళ్తుంటాం, గాయమైనా సరే మళ్ళీ వెళ్తుంటాం. ఎదురాడేవారు అంటాడండి దేవుడు మనల్ని. మారవా నువ్వు అంటాడండి ఆయన. అప్పుడప్పుడు తండ్రి బిడ్డను కొడుతుంటాడు, ఎరా బలాదూరు తిరుగుతున్నావట, చెప్పానా నీకు మొన్న వాళ్ళతో తిరగద్దని. కొడతాడు, మాంతాడా మళ్ళీ కొడతాడు, మాంతాడా మళ్ళీ కొడతాడు. అలాగే ఉంటే ఆ తండ్రి మనసులో ఆ బిడ్డ గురించి చెడిపోయాడు నా కొడుకు అన్న ఆలోచన వచ్చేస్తుంది. అలాగే దేవుడు హెచ్చరించినప్పుడు ఆయన మాట వైపు తిరగాలి మనం. ఆయన దాచే విధానం, ఆయన నడిపించే విధానం, ఆయన చూపే కృప, అవి చాలా మహత్తరమైనవి ప్రియమైన వారలారా. అనుభవించి చూడండి ఆయన్ని. ఆయన మీకు తోడై ఉన్నాడన్న భక్తుల అనుభవాల్లోనికి మీరు వెళ్ళిపోతారు. హానోకు ఎలాంటి హృదయ స్పందనతో బ్రతికాడో భూమి మీద, అబ్రహాము ఏ ధైర్యంతో వృద్ధాప్యంలో బ్రతికాడో ఈ భూమి మీద, యెహోషువని ఎవరు ధైర్యపరిచారో ఈ భూమి మీద, ఆ దేవుడు ఇంకా సజీవుడుగానే ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్ను నన్ను ఆదుకోవడానికి చేతులు చాపుతున్నాడు. చూడు నర చేతులు నిన్ను చెక్కుకున్నానంటున్నాడు ఆయన. ప్రేమగల దేవుడు, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. నా బుద్ధి మారదు అంటాం మనం. అలాగే అన్నాడు అనుకోండి, తప్పిపోయిన చిన్న కుమారుడు తండ్రి వద్దకు వస్తాడా? ఎందుకు రాగలిగాడు? చాలా చక్కని పదం ఉంటుంది అక్కడ. తండ్రి ఆస్తి అంతా పంచుకుని వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం వల్ల ఖర్చు చేసేసాడు, తినడానికి ఏమీ లేదు, ఆ దేశంలో కరువు వచ్చింది. అన్నీ కలిసి వస్తుంటే అప్పుడప్పుడు మనకు కూడా అలాగే డబ్బులు అయిపోయినట్ట అడుక్కుంటే ఆవిడ వేసేవాళ్ళు లేడు అక్కడ, ఎందుకంటే కరువు వచ్చింది అక్కడ. ఇతని దగ్గర డబ్బులు ఉన్నంతకాలం బాగానే ఉంది ఆ దేశం, డబ్బులు అయిపోగానే కరువు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? పని ఏదన్నా ఇవ్వండి బాబు అంటున్నాడు. దేనికి? భోజనం చేసి 3 రోజులు అయిపోయింది. మంచి యజమాని ఒక ఆయన ఉన్నాడు, మరి ఆ ప్రాంతంలో ఆయన రిచ్ ఏమో, మరి ఏ యజమాని అయినా పందుల యజమాని అంటే నాకు తెలిసి గొర్రెల యజమాని పెట్టుకోలేదు దీని పనికి, గోవుల యజమాని పెట్టుకోలేదు దీని పనికి, అవి కొంచెం కాస్ట్లీ కదా. మరి పందుల యజమాని పెట్టుకున్నాడు దీని పనికి, పందులకు పొట్టేస్తున్నాడు, వాటిని శుభ్రం చేస్తున్నాడు, ఆహారం లేదు, పందులు పొట్టుతో పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నాడు. అనుకుంటే మనం ఏం చేస్తాం? చేసేదాకా నిద్రపోం. మనం ఏదన్నా అనుకున్నామంటే ఏం చేస్తాం చెప్పండి? చేసేదాకా నిద్రపోం. ఆయన అనుకున్నాడు, కానీ లోపు ఏమైందట? చిన్న కుమారుడికి మనకి తేడా ఏంటంటే అదే, నేను అనుకున్నానండి చేసేదాకా నిద్రపోనండి, తినాలనుకున్నానండి తినేస్తానండి. కానీ చిన్న కుమారుడు తినాలనుకున్నాడు, కానీ బుద్ధి వచ్చిందట, బుద్ధి తెచ్చుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మీ జీవితాల్లో మీరు అనుకున్నవి చేసేటప్పుడు దేవుడు ఎంటర్ అయిపోతారు, బుద్ధినిస్తారు. ఆ బుద్ధి మనల్ని గద్దిస్తుంది, బ్రతుకు మార్చుకోమని చెబుతుంది, నీ మార్గం సరళం చేసుకో, నువ్వు తిరిగని చెబుతుంది. వెంటనే తిరిగాడండి నా తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాడు. తండ్రి హత్తుకున్నాడు. మన తండ్రి మనల్ని హత్తుకుంటారు, విడిచిపెట్టరు. ఆయన ఈరోజు మనల్ని బ్రతికిస్తున్నారంటే రేపటి దినాన్ని ఇంతకంటే మంచి జీవితంలో మనం జీవించాలనే కదా, కృంగిపోవాలని కాదు కదా. దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం మనం. ఈరోజు మనల్ని బ్రతికించారు మరణం నుంచి,
ఎందుకు? రేపు చనిపోవడానికి, రేపు ఏ విధంగా చనిపోవడానికి? ఉన్నతమైన స్థితిలో, మంచి వృద్ధాప్యంలో, 10 మందికి ఆశీర్వాదకరంగా బ్రతికి చనిపోవడానికి ప్రేమైన వాళ్ళరా, ఆ విధంగా దాచిపెడుతున్నారు దేవుడు మనల్ని. ఆయన దాస్తున్న విధానం మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. చూద్దాం ఇంకా ఏం చెప్తుంది యెషయా గ్రంథం 41వ అధ్యాయము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దామా. నా సేవకుడుమైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొలల నుండి పిలుచుకున్నవాడా. భూదిగంతాల నుండి పట్టుకున్నాడు మనల్ని, దాని కొనల నుంచి పిలుచుకున్నాడు మనల్ని. నీవు నా దాసుడవని, నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నని నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. చూసారా ఆయన కాపాడే విధానం? ఇవన్నీ ఎవరి కోసం చెప్తున్నాడు మీరు చెప్పండి అమ్మా? ఇశ్రాయేలీల కోసం. అంతే కదా, ఎవరైతే ఆయన ఎడల ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నారో ఆయనే మా దేవుడు, మేము ఆయన వారము అనే ఆలోచన మీకు ఉందంటే మీకే చెందుతుంది మాట. ఆయన మిమ్మల్ని కాపాడే దేవుడు, మీకు తోడై ఉన్న దేవుడు, మిమ్మల్ని విడిచిపెట్టని దేవుడు. శ్రమ ఏదైనా కానివ్వండి, కష్టాలు ఏదైనా రానివ్వండి, కన్నీరు ఏరులై పారనివ్వండి, మిమ్మల్ని ఆదుకునే దేవుడు ఉన్నాడన్న ధైర్యాన్ని మీ గుండెల్లో నింపండి. తప్పక ఆదుకుంటారైనా. చూసారా, నీ చేతి నీడలో నేను దాచియున్న దేవుడు. ఇదే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనం. నేను నీ దేవుడనైన యెహోవాను, సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాన్ని రేపేవాడిని నేనే. సైన్యములు కదిపితే యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశములను స్థాపించినట్లు, భూమి పునాదులు వేయునట్లు నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లు, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. యెరూషలేమా లెమ్ము లెమ్ము అంటున్నాడండి ఆయన. చూసారా, లెమ్ము, నా చేతి నీడలో నిన్ను కప్పాను, నేను రక్షిస్తున్నాను. నా గురించి అడ్రస్ కావాలా నీకు? సముద్రం కదులుతుందా కదలడం లేదా? మనం మరి మధ్యలో ఇంజిన్లు పెట్టి కదుపుతున్నాం కదా, అందుకు అందుకేనా? రేపు వాడని నేనే. సముద్ర కెరటం ఎగసి పడుతుందంటే ఎవరు గుర్తురావాలి మనకి? దీన్ని రేపేవాడు ఆయనే. మనోళ్ళు కూడా చిన్న చిన్న ప్లాస్టిక్లు పెట్టుకుని చెరువులు వేసుకుంటున్నారు, అది రేపుతుంటుంది పాపం, నీరు తిప్పుతుంటుంది. ఎందుకు? చేపలు చచ్చిపోతాయని, రొయ్యలు చచ్చిపోతాయని కదుపుతుంటారు దాన్ని. మరి సముద్రంలో అన్నీ చచ్చిపోకుండా ఎవరు కదుపుతున్నారు? ఆయన చెప్తున్నాడు నేనే, సముద్రాన్ని రేపేవాడను నేనే, దాని కెరటాలు ఘోషించినట్లు దాన్ని రేపేది నేనే. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశమును స్థాపించిన వాణ్ణి. పైన ఆకాశం కనబడుతుందా? అది ఎవరి చేతి పని? దేవునిది. భూమి పునాదులు వేయినట్లు నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లు, భూమికి పునాదులు వేసింది నేనే. దేనికి? దేనికండి? ఇల్లు కట్టుకుంటాం. దేనికి? ఇల్లు ఎవరిదో తెలియదండి అని చెప్పడానిక. నాది అంటాం. దేవుడు కూడా ఆకాశాన్ని చేసి, భూమిని చేసి, సముద్రాన్ని రేపి చెబుతున్నాడు. నా జనము నీవే అని చెప్పడానికే చేస్తున్నాడట. నేను దేవునికి చెందినవాడను అని నేను ఎలా చెప్పాలి? ఇప్పుడు ఎలా చెప్పాలి? పైన ఆకాశం ఉంటే చెప్పాలి, ఉందా లేదా? కింద భూమి ఉంటే చెప్పాలి, ఉందా లేదా? సముద్రం ఆగిపోతే చెప్పక్కర్లేదు, రేగుతుందా లేదా? ఇవన్నీ సూచనలు
నీవు దేవుని బిడ్డవు. ఆకాశం ఏం చెప్తుందో తెలుసా? నీవు దేవుని బిడ్డవు. మౌనంగా చెబుతుంది, దానికి భాష లేదు. భూమి ఏం చెబుతుందో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవు. సముద్రం ఎందుకు ఎగసిపడుతుందో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవు. దాని స్వరం మనకు అర్థం కావట్లేదు ప్రేమిన వారలారా, ఎందుకంటే దేవుడే చెప్తున్నారు కదా. ఏమని? నీవు నా జనము, నీవే నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో. ఎందుకు కప్పాడట మనల్ని? ఎందుకు కప్పాడట? ఎందుకు కప్పాడట్టే చెప్పాలట. ఏమని? నీవు దేవుని జనము. మళ్ళీ దాచాడా దాచలేదా ఆయన చేతుల్లో? రక్షించాడా రక్షించలేదా? ఎందుకు చెప్పండి ఇప్పుడు అందరికీ చెప్పాలట. ఏమని? నీవు దేవుని జనము. ఆకాశము చూడు, భూమి చూడు, సముద్రముల ఘోష చూడు, ఇవన్నీ సాక్ష్యం ఇస్తున్నాయంటి తెలుసా? నీవు దేవుని బిడ్డవు. ఆ మాట మనం అర్థం చేసుకుని ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు మీకు హిందీ వచ్చా? ఇంగ్లీషు, తమిళం, కన్నడ, మరాఠీ, కరాటీ ఏవి రావు మనకి? ఏవి రాకపోయినా పర్వాలేదు. ఆకాశం భాష వచ్చా రాదా? ఆకాశపు భాష, భూమి భాష, సముద్రపు ఘోష తెలుసా తెలీదా? ఏం చెప్తున్నావి? ఏం చెప్తున్నాయండి? అప్పుడప్పుడు ఇలా కెరటాల్లో మునిగి వచ్చేస్తుంటాం. కొంతమంది మునుగుతారు కానీ రారు. ఎందుకు? ఏం చెప్తుంది సముద్రం? ఏం చెప్తుంది ఆకాశం? ఏం చెప్తుంది భూమి? నీవు దేవుని జనము అని చెప్పాలట మనం. ఇప్పుడు అలా చెప్పాలంటున్న ఆయన ఎవరైతే చెప్పాలో వారిని కాపాడుతున్నాడట. అది విషయం. ఎవరైతే చెప్పాలో మీరు చెప్పాలా? మీరు అయితే కాపాడతాడు ఆయన. నేను చెప్పాలా? కాపాడతాడు ఆయన. అందరికీ తెలిసిపోయింది కదా ఇంకెందుకు నేను దాచుకోవడం విషయం చెప్తున్నాను చూడండి. పెద్ద వీరుండని కుర్చీ వేసుకుని ట్యాంక్ ఎక్కపోయాను మొన్న, అది సిమెంట్ తొట్టడానికి. కుర్చీ జారి పదంతస్తుల బిల్డింగ్ నుంచి పడిన సౌండ్ వచ్చింది. ఎలా పడ్డానో నాకే తెలీదు. ముందు పడితే నొసలు చెట్లాలి, మీరు నా కోసం పెట్టి తేవాలి. వెనక పడితే ఆ పిల్లర తగలాలి, కొట్టు కట్టి కట్టకట్టి తీసుకెళ్ళాలి. ఎలా పట్టుకున్నాడు ఆయన? ఏమో ఏమైందని పాపం గంగరాజ్ అనే కంగారు పడి వచ్చేసాడు. ఏమి లేదు అనే స్టైల్గా పడుకున్నానని చెప్పాను. ఇలాగే మోకాలు చేయి అనుకుని ఇలాగే ఉన్నాను. సౌండ్ కట్టుకొచ్చింది కదా అంటున్నాడు ఆయన. లేపాడు, బాగానే ఉంది, దేవుని కృప. కాచి కాపాడి రక్షించే దేవుడు ఆయన. అనుభవాలు. మరి పాట రావాలి కదా ఇక్కడ. ఏ పాటని చెప్పేస్తానని భయం ఆయనకి. ఈ పాటని చెప్పాలంటే ఒకసారి సాక్ ఇవ్వాలి మనకి. కృపగల దేవుడు మనల్ని కాపాడుతున్నారు ప్రేమైన వారులారా. మన బ్రతుకులే ఆ పాటవి, గాజు అలారం లాంటివి ప్రేమైన వారులారా. నేడుండి రేపు ఉంటామో ఏమో తెలియని వారం, కానీ ఇన్నాళ్ళు అలా కాపాడాడు ఆయన. ఎప్పుడో చనిపోవలసిన వారం కదా, ఎప్పుడో చనిపోవలసిన వారం కదా, ఎలా కాపాడుతున్నాడు? ఎందుకంటే ఆయన చేతి నీడలో ఉన్నాం మనం. ఆయన గుప్పిళ్ళలో పట్టుకున్నాడు మనల్ని. ఆయన గుప్పిళ్ళలో పట్టుకుంటాం. పట్టుకుంటే ఏమవుతుంది మనం చెప్పండి? రక్షణ కలిగి ఉన్నాం ప్రేమ వల్ల. ఎప్పుడన్నా చిన్నపిల్లలు చూడండి ఎలా పట్టుకెళ్తుంటారు, ఏదైనా తడిసిపోకుండా, ఎవరో చూడకుండా. అందులో మనం ఉన్నాం. అదే మన రక్షణ కారణం. మనం బ్రతకడానికి అదే కారణం. బ్రతికి అర్హత లేని వారం ప్రేమిన వారు. ఈరోజు ఆయన సన్నిధిలో మనమంతా ఉండడానికి మనం బ్రతికిస్తున్నారు. ఏ కృతజ్ఞత మనం కలిగి ఉన్నామంటే, ఆయన చెప్పినట్టుగా మనం జీవించామంటే అది మనకు బాధగానే ఉంటుంది. అయినా సరే ఆయన చిత్తాన్ని మనం జరిగించేవారిగా ఉన్నామంటే ఆయన కృప మనకి అన్ని వేళలా తోడుగా ఉంటుంది. ఎందరు నిన్ను అపార్థం చేసుకున్నా అర్థం చేసుకోవడానికి నీ దేవుడు నీకు తోడుంటాడు. నిన్ను దేవుడు ఆదుకుంటారు ప్రేమిన వారలారా. ఆయన చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాడు. కీర్తన గ్రంథం 91వ కీర్తన.
మొదటి వచనం, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. దేవుడే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడట ఆయన? నేను నమ్ముకునే నా దేవుడు ఆయనే. ఎందుకు చెప్తున్నాడండి? ఆయన చాటును నివసిస్తున్నాడు, ఆయన నీడను విశ్రమిస్తున్నాడు. ఆయన చాటును నివసిస్తే, ఆయన నీడను విశ్రమిస్తే ఆయన నీ దేవుడు నీకెలా తెలిసింది? ఆ కింద చెప్తాడు, ఏ విధంగా నేను కష్టాల్లో పడిపోవలసిన వాడనో, వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించండి, నాశనకరమైన తెగులు వచ్చిందా రక్షిస్తాడు, రెక్కలతో కప్పుతాడు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం. ఇంకా చూడండి, ఆయన రక్షణ చాలా గొప్పగా ఉంటుంది. చిన్నప్పుడు ఏం చేస్తాం, పిల్లలకి కంటతా కీర్తన అంటాం దీన్ని మనం, ఎప్పుడు కంటత చేస్తాం కానీ ఆలోచించం దీన్ని మనం. చివరికి వచ్చేటప్పటికంటాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నేను రక్షిస్తాను అంటున్నాడు ఆయన. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక తప్పిస్తాను. తప్పించటం అంటే అర్థం ఏంటండి? మీలో ఎంతమంది అయితే ఈరోజు దేవుడిని ఇష్టపడుతున్నారో మీరందరూ మరణం నుంచి తప్పించుకుంటారు, మీరందరూ మరణం నుంచి తప్పించుకుంటారు. ఎందుకో తెలుసా? ఆయన చేతి నీడలో మీరు దాచబడతారు కనుక. ఎందుకు దాస్తారో తెలుసా? ఆయన చిత్తంలో మీరు బ్రతికి అనేకులకు వివరించాలి కనుక. మేకాలతో పెళ్ళైన తర్వాత దావి చచ్చిపోతే సొలొమోనుకి ఎవరు చెప్తారండి దేవుని కోసం? చెప్పండి. నేను మొన్న ఎప్పుడో చచ్చిపోతే ఈరోజు ఎవరికి చెప్పకుండా ఏమైపోతున్నాను నేను? మనల్ని ఉపయోగించుకుంటారు ఆయన, మరణ పాత్రులైన మనల్ని మరణం నుంచి విడిపిస్తారు. ఆయన మనల్ని కాపాడడం వెనకాలని చిత్తం ఉంది. ఆయనకి మనం ఉపయోగపడేవారిగా ఉండాలనేది ఆశ. అలా ఆయన చేతి నీడలో జీవించడం నేర్చుకోవాలి. దేవా, నీ చేతి క్రింద బ్రతికే బ్రతుకు నాకు ఇవ్వయ్యా. మన వాళ్ళు కోపం వచ్చింది అనుకోండి, నేను ఎవడ చేతి కింద బ్రతకట్లేదు అంటాడు. అది పెద్ద గొప్ప విషయం అన్నట్టు. దేవుని చేతి క్రింద బ్రతికే బ్రతుకు చాలా గొప్పది. ఆయన ఉద్దేశాలు అర్థం చేసుకుంటూ ఉండాలి, ఆయన మనసు అర్థం చేసుకుంటూ ఉండాలి, ఆయన చిత్తంలో ముందు కొనసాగుతూ ఉండాలి. ఆయన మాట్లాడే దేవుడు ఆయన, కానీ ఆ మాట మనకు వినపడదు. వినడానికి నువ్వు చెవులు తెరుచుకుంటే ఆ మాటను వినగలుగుతావు. వినడానికి కాపాడే దేవుడు ప్రేమైన వల్ల కప్పుతాడట ఆయన రెక్కలతో. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 36వ కీర్తన 7వ వచనం నుంచి చూద్దామని, ఎంత చక్కగా ఆ మాటలు ఉన్నాయో. దావీదు గారు రాసిన కీర్తన ఇది, 36వ కీర్తన 7వ వచనం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, ఎంతో అమూల్యమైనది నీ కృప. అంటే దాని అర్థం ఏంటి? కృప అంటే అర్హత లేని మనలను ఆయన అధికారంలో కూర్చుండబెట్టాడు, మరణించాల్సిన మనల్ని జీవింపజేస్తున్నాడు ఆయన. అది కృప. నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు. నరులు మనుషులు నీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగిస్తున్నావు. నీ ఆనంద ప్రవాహంలోనిది అందరు త్రాగుతున్నారా? అందరూ త్రాగుతున్నారు. యేసుక్రీస్తు వారు మరి అనకూడదేమో అనుకుంటూ ఉంటాను, అప్పుడప్పుడు నేను ఒక మాట అంటుంటాడు ఆయన, ప్రభువా నన్ను బాగు చెయ్యి అంటే ఆయన ఏమంటారు? విశ్వసించుచున్నావా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. అప్పుడు ఏమవుద్ది? మళ్ళీ అంటే ఏమనుకుంటారు? ఆయన దగ్గరికి వెళ్ళాను కానీ నా విశ్వాసం నన్ను బాగు చేసింది ఆయన కదన్నట్టు. ఆయన కాదా? దాని అర్థం ఏంటంటే నీ నమ్మిక ఎలా ఉంది? నేను బాగు చేస్తాను, నీ నమ్మిక ఎలా ఉంది? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, మందులు రాసిస్తాడు, మళ్ళీ వెళ్తాం, వారానికి రమ్మంటాడు కదా, మరి వారం దాటితే మళ్ళీ 100 కట్టాలని వారానికి ముందు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏమంటాడు?
ఇప్పుడు ఎలా ఉంది, ఏమి ఎలా ఉందంటారంటే అసలు బాగాలేదన్నారనుకోండి, ఈ కేసు ఏదో తేడాగా ఉందనుకుంటాడు ఆయన. ఎక్కడ లేని మందులు మనకే రాస్తాడు అప్పుడు, బాగుందండి మందులు వేసుకున్న తర్వాత కొంచెం వస్తుంది, కొంచెం నయంగానే ఉందండి అన్నది, మంచిది ఓ పని చేయి అవి కంటిన్యూ చేస్తా, ఈ టాబ్లెట్ కూడా వేసుకుంటాడు, లేకపోతే కొన్ని మానే సరిపోతాయి అంటాడు. డాక్టర్ కూడా కొంచెం ఆనందం ఉంటుంది, ఎప్పుడు మనం బాగున్నాం అంటుంటేని, ఎన్నాళ్ళ మందులు అన్న తగ్గట్లేదని అన్నాం అనుకోండి, ఈ కేసు తేడా కేసు అనుకుంటాడు ఆయన. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అటు విశ్వాసం మనకుందా? యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట, నీ విశ్వాసం నిన్ను, అంటే ఈ రోజుల్లో ఏమి లేదన్నమాట మనకి, చచ్చిపోయేవారు బ్రతకాలంటే మనకి ఏమి లేదన్నమాట, విశ్వాసం లేదు. విశ్వాసం లేని చోట కార్యం చేయడం అంటే ఎలా ఉంటుందంటే దేవునికి కన్నీళ్ళు పెట్టుకున్నట్టు ఉంటుంది, కన్నీళ్ళు పెట్టుకున్నట్టు. అందుకే చేయడు ఆయన, ఆ ప్రాంతంలో ప్రజలు విశ్వసించినందు చేత అక్కడ ఆయన కార్యము చేయకపోయాను అనే మాటలు ఉంటాయి బైబిల్లో. యేసుక్రీస్తు వారు కార్యం చేయకపోవడానికి కారణం అక్కడ విశ్వసించిన వారు లేరట. లాజరు గారు సమాధి దగ్గర యేసుక్రీస్తు వారు కన్నీళ్ళు విరుస్తారు, ఎందుకు మీరు చెప్పండి? ప్రేమ ఎక్కువయ్యా, చచ్చిపోయాడు లాజరనా, మరి ఎందుకు? ఎవ్వరూ విశ్వసించట్లేదు లాజర్ని తిరిగి లేపుతాడని. ఆ విశ్వాసం లేని చోట కార్యం చేయటం అంటే చూడండి, యేసుక్రీస్తు వారు కన్నీళ్ళు విడిచిన ఉందని ప్రియమైన వరలారా. దేవుడు మన జీవితాల్లో కార్యం జరగకపోతుంటే మనకంటే ముందు బాధపడేవాడు ఆయన, మనకంటే ముందు బాధపడతాడు. ఎందుకు బాధపడడం, ఎందుకు బాగు చేయొచ్చు కదా అంటుంటాం మనం, ఆయన బాగు చేయడానికే చూస్తుంటాడు, కానీ మనం ఆ విషయంలో విశ్వాసం ఉంచాం. ఈరోజు క్రైస్తవ్యం అనేది కోరుకుంటే దక్కించుకునే వరాలను బట్టి లేదు, హృదయానికి సంబంధించిన విశ్వాసం మీద ఆధారపడి ఉంది ప్రేమైన వారు. అందుకే లోకంలో ఉన్న వారందరికీ ఇది వెర్రిగా కనబడుతుంది, వెర్రి వెర్రి. మీరేమంటారు, ఎత్తితే సీలింగ్ తగిలేసేలాగా ఎత్తుతారు నన్ను, లేకపోతే కింద కూర్చోబెడతారు, ఎలాగంటే నా మానాన్ని నేనేదో మీరు వస్తే బాగోదని ప్రార్థన చేస్తుంటాను, మీరే మీరే అంటారు నన్ను. నా మానాన్ని నన్ను వదిలేక ఎందుకు చెప్పండి, నేను ప్రార్థన చేయటువంటి మేము మీరు బాగుపడ్డం ఏంటి, ఆయన చేశాడు. మరలేదు ఏ విషయమైన ప్రార్థన చేయమన్నప్పుడు చేశాను అనుకోండి, ఇప్పుడు జరగకపోతే ఎవరినంటారు, నాకే సన్మానం. అసలు విషయం ఏంటో చెప్పమంటారా, నేను అడగడాన్ని బట్టో ఆయన చేయడాన్ని బట్టో కాదు, మీ విశ్వాసాన్ని బట్టి ఉంది అసలు విషయం అంతా. విశ్వసించుచున్నావా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది అన్నాడు ఆయన. విశ్వాసము గలదాని వైపుము అంటాడు ఆయన, చూసారా? మన జీవితాల్లో మరణ పాత్రులమైన మనం తిరిగి బ్రతకాలి అంటే మనకు కావాల్సిందంటే చెప్పమంటారా, దేవుని పట్ల గొప్ప నమ్మిక, గొప్ప నమ్మిక, అప్పుడే కార్యాలు జరుగుతాయి. ఏమండి యేసుక్రీశ్వరన్న మాట ఏంటి, ఒకడు లోకమంతటిని సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అన్నాడు ఆయన. అంటే లోకాన్నైనా పోగొట్టుకోవాలి, మనకున్న సమస్తానైనా పోగొట్టుకోవాలి, కానీ మన ప్రాణాన్ని మనం నిలబెట్టుకోవాలి, ఎందుకంటే ప్రాణం ఉంటేనే రేపు ఆత్మ రక్షించబడుతుంది. మరి అందుకొరకు ఏం చేయాలి, ఆయన ఏం చేయమంటున్నారు, నమ్ము నమ్ము అంటున్నాడు ఆయన. రా నా నీడలోనికి రా, చూడు నేను నా చేతి నీడలో కప్పేశాను, చేతి నీడ. ఎవరికి నువ్వు కనపడవిక, ఏ దుష్టుడు నిన్ను నష్టపరచలేడు. నువ్వెక్కడికి వచ్చావో తెలుసా, దేవుని సన్నిధికి వచ్చేసావు, ఆయన హస్తాల్లోనికి వచ్చేసావు. ఆలోచన మీకుంటే ఈ మాటలు విన్న తర్వాత ఇదే మనసు మిమ్మల్ని పట్టుకుంటుంది. ఒకనాడు ఎలీషా గారు అడుగుతున్నారు గెహాజీని, నీవు రథము దిగా మనుషుడు నీ వద్దకు వస్తున్నప్పుడు అతను ఎదుర్కొన్నప్పుడు నా మనసు నీతో రాలేదా అని అడిగాడు. అంటే మనం వింటాం కానీ ఆ మనసు మనకు రాదు, అందుకే ప్రాబ్లం. మనసు వచ్చిందా, దేవుడు నాతో మాట్లాడుతూ నాతో ఉన్నారన్న మనసు మీకు వస్తే దేవుడు మిమ్మల్ని మరణ పాత్రమైన స్థితిలో నుంచి లేవనెత్తుతాడు, ఉన్నతమైన కృపనిచ్చి అనేకులకు ఆశీర్వాదంగా మారుస్తాడు. పండు ముసలోడండి, ఏం చేసుకుంటాడు దేవుడు అబ్రహాంని చెప్పండి, పండు ముసలోడు వచ్చాడు, నిండు ఆయుషిచ్చి జీవింపజేశాడు, 75వ సంవత్సరంలో పిలిచాడు,
అప్పటికే అబ్రహాం అనుకుంటున్నాడు ఇంకో 5 సంవత్సరాలకు వెళ్ళిపోతానని. ఎంతకాలం బ్రతికాడు? 100 కలిపి 175. 100 ఎవరు కలిపారు? ఎందుకు కలిపాడు ఆయన? దాచిపెట్టాడు ఈ ముసలాయన్ని, దాచిపెట్టాడు. ఒకరోజు ఇస్సాక్ గారు కళ్ళు సరిగా కనపట్టలేదు. ఇప్పటికీ 80 సంవత్సరాలకు లేండి, ఇప్పుడు అనుకుంటారు మీరు 80వ సంవత్సరానికి. మనకి ఇప్పటి నుంచి మానేసింది కనపడటం, కవర్ చేసుకుంటూ ఉంటాం. నేను కూడా ఈ మధ్య భలే కవర్ చేసుకుంటూ ఉంటున్నాను. ఎలాగా కళ్ళజోడు పెట్టుకుంటుంటే బాగోదని చెప్పేసి ఈ వచనాలన్నీ ముందు చదివేసుకుని వచ్చేస్తున్నాను నేను. అందుకు ఇప్పుడు మసమసగ్గా ఉన్న ముందు చదివేసింది కాబట్టి చదివేయగలుగుతున్నాను. చూసారా, మీరు కూడా కళ్ళజోడు మానేసి ముందోసారి చదువుకురండి సరిపోద్ది. ఎందుకు మనకి కర్మ తిప్పలో కళ్ళజోడు ఉండేదని పైకి కిందకు అనుకుని ఇదా కాదని చూసుకుని కర్మ అంత ఎందుకు? మనం ఏం చెప్పబోతున్నామో, ఆయన మన చేత ఏం చెప్పిస్తున్నాడో ఒకసారి ముందు చదువుకుని ప్రార్థన బాగా బలంగా చేసుకుని వస్తే వచ్చామంటే కళ్ళజోడుతో పని లేకపోయింది. చూసారా, ఇస్సాక్ గారికి 80 సంవత్సరాలండి, కళ్ళు మసకలేసినాయి. ఎవరొచ్చారో ఏంటో ఏం తెలియట్లేదు పాపం. చెవులు మాత్రం బాగానే పనిచేస్తున్నాయి ఆయనకి, మనకు పోతే రెండు పోతుంటాయి. ఇప్పుడు ఆయనకి ఏం కలిగిందంటే 80 సంవత్సరాలకి పళ్ళు కదిలిపోయి ఉంటాయి, చికెన్ తినాలనిపించింది ఆయనకి. పెద్దోడిని పిలిచి, ఒరే పెద్దోడా, నువ్వు అడవికి వెళ్ళి మంచి లేడి పిల్లనో జింక పిల్లనో వేటాడి నాకు మాంసం సిద్ధపరచు, అది తిని నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన. అంటే తండ్రి పట్ల కొడుక్కి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలండి, అదొక కారణం. సరైనా పెద్ద కుర్రు, పెద్ద అబ్బాయి యేసవ్ గారు బయలుదేరి వెళ్ళొచ్చాడు. ఈ లోపల తమ్ముడు మోసగాడు, తండ్రిని మోసగించాడు, ఆశీర్వాదం పట్టిపోయాడు, వేరే సంగతులండి. అది మనకు సంబంధించింది, ఇంకోసారి మాట్లాడుకుందాం. మోసగాళ్ళంటే బాగుంటుంది కదా మనకి. అయితే విషయం ఏంటంటే 80 సంవత్సరాలు చచ్చిపోతానేమో అనుకున్నాడు ఈయన. నేను తిని చావకముందు నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఇస్సాక్ గారు. నేను తిని చావకముందు అంటే తిన్న తర్వాత ఏమైపోవాలినా మీరు చెప్పండి, తిన్న తర్వాత ఏమైపోవాలి? అప్పుడప్పుడు చూడండి, మంచం మీద కదలలేనప్పుడు ఏమన్నా తినాలండి చెప్పు, తెచ్చి పెడతాను అంటుంటాం. డాక్టర్ గారు కూడా ఏమంటాడంటే అది తినొద్దు, ఇది తినొద్దు, ఇది మానేయటం నీకు మంచిది అంటుంటాడు. ఎందుకో పాపం మనసు మార్చుకుని ఏది పడితే అది పెట్టేయండి అంటాడు. ఎప్పుడు చెప్పండి, ఇంకెంతో కాలం ఉండడం, ఏది పడితే అది పెట్టేయండి అంటుంటాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం, రోగం తగ్గిపోయిందేమో అన్నీ తినేయమంటున్నాడు అనుకుంటుంటాం, మనం పోతాం అనుకోం. ఇప్పుడు ఇస్సాక్ గారి గురించి రాయబడిన మాట ఏంటి, నేను తిని చావకముందు నేను దీవించినట్లుగా నాకు మాంసాన్ని సిద్ధపరచమంటున్నాడు ఆయన. అంటే తిన్న తర్వాత ఏమవుతాడనమాట, అమ్మా చచ్చిపోయాడా, ఎంతకాలం బతికాడు, 80 సంవత్సరాలకి మాంసం అడిగాడు, 180 సంవత్సరాలు బతికాడు, 180 ఎలా బ్రతకగలిగాడండి, ఎలా బ్రతకగలిగాడండి అన్న కోపమస్తా తమ్ముని మీద. అన్నగారికి ఏమని, నా తమ్ముడు నన్ను 2 సార్లు మోసగించాడు, చంపేద్దాం అనుకుంటే మా నాన్న అడ్డు వస్తున్నాడు, ఇతను చచ్చిపోయిన తర్వాత చంపుదాం అనుకుంటే అతను చచ్చిపోతాడా? మాంసం తినే చచ్చిపోతానన్నాడు, చావలేదు. ఇతను చచ్చిపోతే అతను చంపుదాం అనుకున్నాడు, చంపలేదు. ఎందుకంటే ఇతను చావలేదు కదా, మరి దారిలో పాపం ఎదురవుతాడు యాకోబు గారు, కత్తి పట్టుకుని 400 మందితో వస్తాడు. ఈయన లోపల ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తాడు. కృపగలిగిన దేవుడు యేషావు గారి చేత యాకోబుని చంపించలేదు, ఎందుకో చెప్పండి మీరు. యేషావు గారికి ఒక మాట గుర్తొచ్చుంటుంది, అసలు ఇప్పుడు కాదు ఎప్పుడో చంపేవలసిన, ఎందుకు ఆగాను, మా నాన్న చచ్చిపోయిన తర్వాత చంపుదాం అనుకున్నాను, మరి ఇప్పుడు చచ్చిపోయాడా, చావలేదు. యాకోబు గారు మరలా ఒంటరిగా వెళ్ళి గొప్ప సైన్యంతో తిరిగి వచ్చేదాకా ఈ ముసలాయన పెద్దయిన బతికే ఉన్నాడు. ఆశీర్వాదం, యాకోబు మరణం నుంచి తప్పించుకున్నాడు. మీరు చనిపోతే ఇదేంటండి, పిలిచి చచ్చిపోతే అంటున్నారు, ఏంటండి అంటున్నారేమో. మీరు చనిపోతే చాలామంది చనిపోతారు తెలుసా మీకు. ఇస్సాక్ గారు చనిపోతే యాకోబు గారు చనిపోవాలి, ఇస్సాక్ గారు చనిపోతే ఎవరు చనిపోవాలి, ఇస్సాక్ గారు అంతకే బతుకున్నాడు 100 సంవత్సరాలు. మరి మీరు నేను ఎందుకు బతుకుంటున్నాను చెప్పండి, మనకే తెలీదు. మనకేం తెలుసు, క్వార్టర్ రైస్ ఇస్తున్నారు, ఖర్చులకు డబ్బులు వస్తున్నాయి, ఏదో తిని బ్రతుకుతున్నాం అంతే కాదు. కొన్ని ఆత్మలకు మనకు సంబంధం ఉంది లోకంలో, కొన్ని జీవితాలు స్థిరపడడానికే మనం ఇంకా బ్రతుకున్నాం.
ఇస్సాక్ గారు చనిపోయాడా, యాకోబు గారు చచ్చిపోతాడు అన్న చేతుల్లో. ఇప్పుడు అన్న ఏషావు తమ్ముణ్ణి యాకోబుని చంపకుండా దీర్ఘాయుష్ని ఎవరికిచ్చారు? దేవుడు ఎవరికిచ్చారు? ఇస్సాక్ గారికి ఇచ్చారండి. అదే లెక్కండి బాబోయింది, అది ఆ లెక్కే. ఇప్పటికీ మనలో చాలామంది బతికిస్తుంది ఆ లెక్కే. మరణిస్తానన్న అబ్రహాం మరణించలేదు, 175 సంవత్సరాలు బ్రతికాడు. ఇస్సాకు అంటు కట్టబడ్డాడు దేవునిలో. 80 సంవత్సరాలకు చచ్చిపోతాననుకున్నా ఇస్సాకు చచ్చిపోలేదు, 180 సంవత్సరాలు బ్రతికాడు. యాకోబు ఫలించాడు ఈ లోపల. మీ మరణం నా మరణం ఆలస్యం అవడానికి కారణం ఏంటో చెప్పమంటారా? చచ్చిపోవలసిన వారిని ఇప్పటిదాకా ఎందుకు బ్రతికిస్తున్నాడో చెప్పమంటారా? అంటు కట్టబడవలసిన జీవితాలు కొన్ని ఉన్నాయి. మీరు కడుపులాంకి వెళ్ళారనుకోండి, వాళ్ళు చాలా కల్తీ చేసేస్తుంటారు. అదేం కల్తీ అర్థం కాదు. ఈ మొక్క తీసి దానికి కడతారు, ఈ రెమ్మ తీసి దానికి చుడతారు. పనికిరాని మొక్కనే హైబ్రిడ్ చేసేసి చిన్నప్పుడే కాయలు కాసేలా చేసేస్తారు వాళ్ళు. మరి ఇప్పుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? ఫలించిన చెట్టు ఏదైనా ఉంటే దానికి కట్టేయాలనుకుంటున్నాడు మనల్ని తీసుకెళ్ళి. ఏ జీవితం అండి ఫలించింది? ఏ జీవితం అండి మరణానికి వెళ్ళిపోయేది? ఆ జీవితాన్ని మీతో నాతో అంటుకట్టి ఫలింపజేసి ఈ లోకంలో అనేకులకు ఆశీర్వాదంగా మార్చేసి అప్పుడు తానున్న లోకానికి తీసుకెళ్ళడానికి చూస్తున్నారాయనా? అదే సీక్రెట్ మీరు నేను బ్రతకడానికి. మరణ పాత్రులమైన మనల్ని బ్రతికిస్తున్నారు దేవుడు. అందుకొరకైనా ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరుస్తున్నారు. చూడండి 36వ కీర్తన 7వ వచనం మరలా. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించి ఉన్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్న. నీ మందిరం యొక్క సమృద్ధి వలన తృప్తి ఎందుకు పొందుతున్నారు చెప్పండి? నీ మందిరంలో ఏముందట? దేవుని మందిరంలో ఏముంది? సమృద్ధి ఉంది. మరి మీరేం చేశారు ఇందాక? ఉంచి అన్నయ్య పర్వాలేదు అన్నయ్య, మందిరం కట్టారు కదా అన్నయ్య, కురిచలుకుంటాయి అన్నయ్య అని ఇచ్చారు నాకు. ఇక్కడ ఆల్రెడీ సమృద్ధి ఉందంటే అది పట్టుకెళ్తున్నారా మీరు ఏమన్నా? ఏంటా సమృద్ధి? జీవం. అనేకులకు నీ ద్వారా జీవం ఉత్పన్నం అవుతుంది. అనేకులను బ్రతికించేవారిగా మిమ్మల్ని చేయబోతున్నాడు దేవుడు. దేవుళ్ళో నేను చావాల్సిన వాడిని బ్రతికించుకున్నాడు దేవుళ్ళో. ఎంతోమంది మరణంలోనికి వెళ్ళిపోవలసిన బ్రతికిస్తున్నాడు దేవుడు. అది నా వలన ఉపయోగించుకుంటున్నారు కదా, నా వలన జరిగే కార్యం కాదు. మీకు అర్థం కాదులేండి ఎలా చెప్తే. పొరపాటున ఈ పక్కన ఏదో ఉందనుకుని అవతల పడిపోయారు మీరు. మీరే, నేను కాదు. రాజుగారు పడిపోయేవండి పైకి లాగండి అన్నారు, నేను పెద్ద బలశాలిని కదా, మరి తాడేసి పైకి లాగాను. ఇప్పుడు మిమ్మల్ని లాగింది ఎవరు చెప్పండి? ఎవరండి? నాకు వినపడలేదు. నేనే కాదా? మరి తాడు అంటారేంటి మీరు? అది లేకపోతే లాగలేనులేండి. ఆ తాడు, ఆ పరికరం మనం. ఆ అగాధమైన గోతిలో పడిన ఆత్మలను పైకి లాగేది దేవుడు. ఉపయోగపడతారా ఆయన చేతిలో? పౌలు ఉపయోగపడ్డాడు, పేతురు ఉపయోగపడ్డాడు. ఈ కాలంలో ఆయన చేతుల్లో ఉపయోగపడడానికి మనం కావాలి ప్రేమైన వాళ్ళ కోరుకుంటున్నాడు ఆయన. అందుకే మనల్ని కాపాడతానంటున్నారు ఆయన. చదువుదాం 36వ కీర్తన 7వ వచనం చదువుతున్నాం కదా, తర్వాత వచ్చిన చదవండి. 8వ వచనం నీ ఆనంద ప్రవాహంలోని నీ వారికి త్రాగించుచున్నావు, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగు పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయ ఎడల నీ నీతిని ఎడతగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకము, భక్తిహీనుల చేతులను పారదోలనియకము. అదిగో పాపం చేయి వారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? అదిగో పాపం చేయబడిన వారు పడి ఉన్నారు, లేవలేకపోతున్నారు. నీ ద్వారా వారిని లేపబోతున్నాను. సిద్ధంగానే ఉన్నారా మీరు? అందుకొరకే దేవుడు నిన్ను నన్ను కప్పి ఉన్నాడు, కాపాడుచున్నాడు. మలాఖీ గ్రంథం 4వ అధ్యాయము మలాఖీ గ్రంథము 4వ అధ్యాయము
రెండో వచనం, అయితే నా నామమందు భయభక్తులు గల్లవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. భయభక్తులు గల్లవారగు మీకు మాత్రమే నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేసుకుంటూ అటు ఇటు తిరగండనా. ఆయన పనికి రండి, ఆయన సాధనాలుగా వాడబడండి. నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు, నీతి గల జీవితాన్ని మీరు జీవించాలి. మీదట ఆయన మిమ్మల్ని కాపాడుచున్నాడు, రక్షించుచున్నాడు. పాపాత్ములు పడి ఉన్నారు, లేవనెత్తడానికి ఆయనకి సాధనం కావాలి. మీరు నేను ఉపయోగపడగలమా చెప్పండి. ఆ తన చేతి నీడలో నిన్ను దాచిన దేవుడు. అందుకే మీరు ఇప్పటి వరకు జీవించి ఉన్నారు, అవునా కాదా? అవునంటారా కాదంటారా? నా జీవితంలో నేను చిన్నప్పటి నుంచి లెక్కేసుకుంటే ఎప్పటికే చనిపోవలసిన దాన్నో. ఉన్నారు ఎవరైనా మీలో? మీలో ఎవరైనా అంటే మీరందరూ ఇప్పటికే సమాధులు ఉండాల్సిన వాళ్ళు అనమాట. బైబిల్లో మాట ఉంటుందని చాలా విచిత్రంగా ఉంటుంది, సమాధుల్లో ఉన్న నిన్ను తిరిగి లేపుతానని. ఇక మళ్ళీ మళ్ళీ లేపటం ఎందుకు? ఆల్రెడీ లేపింది ఆయనే. ఈసారి లేపితే నిత్యజీవమే మనకి. మృతుల్లో నుంచి లేపాడు మనల్ని. ఎందుకు తెలుసా? మన్ను నిన్ను స్తుతించునా, పాతాల మందు నీకు స్తుతి కలుగుతుందా? మార్పు చెందాలని కోరుకుంటున్నాడు దేవుడు. తీర్పులోనికి వెళ్ళిపోతున్న వారిని మనం కాపాడాలని కోరుకుంటున్నాడు దేవుడు. అవుతుందా మన వల్ల? ఆయన మీద ఆధారపడితే అవుతుంది, ఆయన చెప్పినట్టుగా జీవిస్తే అవుతుంది. ఆయన ఎలా బ్రతకమంటున్నారో అలా బ్రతుకుదాం. ఎందరో ఉన్నతమైన ఉద్యోగాలు విడిచిపెట్టేశారండి, లక్షల రూపాయల జీతాలు విడిచిపెట్టేశారండి దేవుని చేతిలో వాడబడ్డానికి. మనం ఎంత తెలివైన వాళ్ళు? దేవుని పని చేద్దామండి, దాన్ని ఏముందండి, అడ్డే ఉందండి, నా పని నాదండి, నా పని నాదండి, దేవుని పనికి అడ్డే ఉందండి. అసలు దేవుని అడిగామా? దేవా, నువ్వే విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నావు? నీ చిత్తం ఏంటి? నన్ను వాడుకోండి ప్రభువా. నిర్దోషమైన హృదయం, శుద్ధమైన చేతులు, పరిశుద్ధమైన జీవితం, నిష్కలంకమైన బ్రతుకు, నిందారహితులుగా జీవించడం మొదలుపెట్టండి. దేవుడు మీకు అతి సమీపంగా ఉంటాడు. మీరు పిలిస్తే పలుకుతాను అన్నాడు ఆయన. విన్నారా మీరు? ఆయన అన్నాడు. ఇప్పుడు మీరు బ్రతకాలే విధంగా మిమ్మల్ని కాపాడిన దేవుడు. ఈ మాటలు ఎందుకు వినిపిస్తున్నారు తెలుసా? మీ కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి. కాపాడాడు కనుక మనం ఇలా జీవించున్నాం. ఒకనాడు దేవుడంటే తెలియని స్థితిలో మరణించాల్సిన వాడిని. దేవుడంటే తెలుసుకున్నాను, దేవుడంటే తెలుసుకున్న స్థితిలో కూడా మరణించాల్సిన వాడిని. బోధకునిగా తీర్చిదిద్దబడ్డాను, బోధకునిగా మారిన తర్వాత మరణించాల్సిన వాడిని. అనేకులను ఆయన కొరకు పట్టుకోవడానికి ఇంకా రక్షింపబడి జీవిస్తున్నాను ఆయన చేతుల్లో. నా జీవితం ఒక సాక్ష్యం, మీ జీవితాలు ఒక సాక్ష్యం. కృతజ్ఞత కలిగి ఉండండి. ఆయన చేతిలో నీడలో నేను ఉన్నానన్న ఆలోచన మీకుంటే ఆయన పట్ల నీతి గల జీవితాన్ని మీరు జీవిస్తారు. మీ తెలివితేటలను బట్టో, మీ జీతాలను బట్టో, మీకున్న అధికారాలను బట్టో, మీకున్న ధనాన్ని బట్టో మీరు జీవించట్లేదు. కేవలం ఆయన కృపను బట్టే జీవిస్తున్నారు. మీరు ఎంత డబ్బు కడుతున్నారు గుండె లబ్బ డబ్బు అంటానికి రోజును? ఎంత డబ్బు కడుతున్నారు? దాన్ని అలా కదిలేస్తుంది ఎవరు ప్రేమిన వాళ్ళరా? దేవుడు, దేవుడు, దేవుని కృపకు పాత్రలు అవ్వండి. ఆయన చిత్తాన్ని జరిగించండి, ఆయన కొరకు జీవించండి. మీ జీవితంలో మార్పు రాకపోతే అప్పుడు మరలా రండి, అడుగు అడగండి నన్ను. మీరు చెప్పినట్టుగానే జీవిస్తున్నాం, నా బ్రతికే మారలేదు అనంటప్పుడు అప్పుడు శోధిద్దాం దేవుణ్ణి. అప్పుడు అడుగుదాం, నేను అలాగనే అడిగాను, నాలో ఉన్న ప్రతి అపరాధాన్ని విడిచిపెడుతున్నాను, నువ్వు నాకు జ్ఞాపకం చేస్తున్న ప్రతి పాపాన్ని నా యొద్ద నుంచి తీసేస్తున్నాను ప్రభువా, నీతియుక్తమైన జీవితాన్ని జీవించడానికి పూనుకుంటున్నాను, నా బ్రతుకును నడిపించవయ్యా. నడిపిస్తున్నాడు ఆయన, నడిపిస్తున్నాడు నా దేవుడు. ఆయనకి సమీపంగా జీవించగలుగుతున్నాను. అర్ధరాత్రులు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు తెలుసా మీకు? పంపించమంటారా మీ ఇంటికి? తెల్లవారి వేకువజాము లేపుతున్నాడు, జీవితం అంతా ప్రశాంతంగా నడిపిస్తున్నాడు. నా మీద ఎవరికైనా భారం ఉందేమో, నాకు ఎవరి మీద భారం లేదు, బాధ లేదు, బెంగ లేదు, హ్యాపీ.
ఎందుకని టైం లేదు నాకు ఆలోచించే టైం, ఎందుకంటే ఆయన టైంకి వచ్చేస్తుంటాడు, మళ్ళా ఆయనతో మాట్లాడుకోవాలి. ఆయన ఎన్నో సంగతులు మాట్లాడుతుంటారు మన జీవితానికి అవసరమైన ప్రేమైన వల్ల. ఇప్పటి ఈరోజు కూడా ఈ సంతోషం ఇలా కలగడానికి నిన్నటి దినం నన్ను ఉపయోగించుకోవటమే దేవుడు. మందిరం ఓపెనింగ్, మనకు మనమే పెద్ద కదా, ఎవరున్నారు పెద్ద? నేను రెబ్బను కట్ చేస్తాను, మీరు అందరూ తప్పట్లు కొడతారు, అంతే కదా. కానీ ఎందుకో దేవుడు ఒకసారి నీ సేవకుని జ్ఞాపకం చేసుకొని ఆలోచన పెట్టారు నా హృదయంలో. వారి మీ అందరికీ పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చారు. నేను దీవించబడిన వాడిని చెబుతున్నాను. నేను నా మీద ఉన్న ప్రతి శాపం విరిచివేయబడింది. దైవ సేవకుల దీవెన చాలా అమూల్యమైనది, గొప్పది ప్రేమైన వరలారా. వారిని బాధ పెట్టినప్పుడు నా జీవితం చాలా ఒడిదుడుకులు పాలైంది. వారి ప్రేమను పొందుకున్నప్పుడు అంతకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్నాను, కానీ దేవుడు నన్ను దీవిస్తున్నారు, శ్రేష్టమైన జీవితాన్ని నాకు ఇస్తున్నారు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతున్నాను, పాపపు తలంపులు నేను తలంచటం లేదు అని ఎదుటి చెబుతున్నాను. కపటం నాలో లేదు, నాలోని ఆత్మ ఊరుకోవడం లేదు. యథార్థవంతునిగా ఆయన కృపలో ముందుకు సాగుటకు దేవుడు సహాయం చేస్తున్నారు. నన్ను నేను గొప్ప చేసుకునే ప్రయత్నము చేయటం లేదు. దేవుని కృపా భాగ్యం, ఆయన ఏ విధంగా నడిపిస్తారో ఆ విధంగా నడుద్దాం. ఆయన మనతో మాట్లాడతారు, ఆయన మన జీవితాన్ని ఆయన చేతి నీడలో కప్పి ఉన్నారు, మనల్ని భద్రపరిచారు, మీకు నాకు మరింత ఆయుష్కాలం ఇస్తారు. ఎందుకు పడి ఉన్న వారిని లేవనెత్తడానికి అంటున్నాడు ఆయన. మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? పొందుకుంటారా? కృపను అందుకుంటారా? అట్టి విశ్వాసం మీకుందా? దేవుడు ఈరోజు నుంచి అట్టి కృప మీకు ఇచ్చి నడిపించుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. కృపా కార్యక్రమంలో కలిగిన మాకు